క్లియర్ గైడ్లైన్స్ ఉంటే కూడా బాగుంటుందని అనుకుంటున్నాను సార్. నేను ప్రతి ఇప్పుడు సక్సెషన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. సక్సెషన్ లో ఏ విధంగా చేయాలంటే ఒక గైడ్లైన్స్ ఇస్తే బాగుంటుంది సార్. అదే విధంగా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు సార్, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సార్, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళకు 2 మంత్స్ 3 మంత్స్ 4 మంత్స్ వరకు కూడా పాస్బుక్స్ రావట్లేదు. అయితే వాళ్ళకు పబ్లిక్ డొమైన్లోనే వాళ్ళ పాస్బుక్ అసలు డిస్ప్యాచ్ అయిందా లేదా, ఏ లెవెల్ ఉంది అనేది కూడా ఒక చూసుకోవడానికి ఒక ప్రొవిజన్ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం సార్. అదే విధంగా ఇప్పుడు సక్సెషన్ కేసెస్ లో సార్, సక్సెషన్ కేసెస్ లో మేము కంప్లీట్ చేసిన తర్వాత మా లాగిన్ లో ఒక ప్రొసీడింగ్ జనరేట్ అయ్యి ఎట్లయితే మనం డాక్యుమెంట్స్ ఇస్తున్నామో అక్కడ ఒక ప్రొసీడింగ్ ఇచ్చేటువంటి కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. మనం ఆర్ఆర్ఐ 2024 ఇప్పుడు డ్రాఫ్ట్ మీద చర్చ జరుగుతుంది సార్. మనం 2020 ఆర్ఆర్ఐ మీటింగ్ చేసి ఇది తీసుకున్నాం. కాకపోతే డాటా మొత్తం మనం ధరించాలంటే 2024కి ఆ ధర్మం యొక్క డాటా ఉంటుంది సార్. అంటే అన్ని సంవత్సరం రైతులు మళ్ళీ మనం మోసుకొస్తున్నాం సార్. సో ఏంటంటే మన రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చేయడానికి ముందు మ్యాప్స్ అవి తీసుకొని రావాలి అంటున్నాం సార్. అంటే సో మ్యాప్స్ అంటే రిజిస్ట్రేషన్ ఏదో 10 రిజిస్ట్రేషన్లు ఉంటే 10 మ్యాప్స్ అంటే వాళ్ళు సర్వేలు అవి మన సర్వేలు చేసారు, ఇంకా ప్రైవేట్ సర్వేలు కూడా ఏదైనా సర్వే మ్యాప్స్ చేసేటప్పుడు డిస్లొకేషన్ ఉన్నాయనుకో సార్, సర్వే నెంబర్ చేంజ్ అయినప్పుడు అటువంటి సందర్భంలో మనం రిజిస్ట్రేషన్ చేయాలా అక్కడ మళ్ళీ కూడా కొంచెం ఉండాలి సార్. సో సర్వే అది రెండవది ఏంటంటే సార్, గూడార్ కార్డ్ పర్మనెంట్ గూడార్ టెంపరీ గూడార్ కార్డ్స్ అని అన్నారు. మరి ప్రిపరేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్ మెయింటెనెన్స్ అండ్ ప్రిపరేషన్ రెవెన్యూ రికార్డ్ ఎలక్ట్రానిక్ అని ఆర్ మాన్యువల్లీ ఆర్ ఇన్ బోత్ అని అన్నారు సార్. మాన్యువల్లీ చూసింది ఉంటే సార్ మనకు గ్రామ స్థాయిలో మన పాత్ర బీఆర్ఓ మనం బీఆర్ఎస్ అన్నారు కదా, అది వాళ్ళని అపాయింట్మెంట్స్ అయిన తర్వాతనే మనం మాన్యువల్లీ చేయడానికి ఉంటుంది సార్. కింది స్థాయి సిబ్బంది లేనప్పుడు మనం మాన్యువల్లీ చేయడానికి కొంచెం ప్రాబ్లం ఉంటుంది సార్. సో అదేవిధంగా పాలి కానీ బండి కానీ మాన్యువల్గా మనం ఎలక్ట్రానిక్గా ఉన్నా కానీ మనం ప్రింటర్ తీసుకొని మన దగ్గర ప్రతి సంవత్సరం పాలి కూడా అన్ని ఇప్పుడు ప్రస్తుత ధరణిలో లేదు సార్. కాకపోతే ఈ పూట ఆరు కానీ దాంట్లో కూడా మనకు పాలి కానీ బండి కానీ మాన్యువల్గా మనం పెట్టుకోవడానికి ఏమన్నా తీసుకోవాలి కానీ అది మాన్యువల్గా తీసుకొని ప్రింటర్ తీసుకొని ప్రతి సంవత్సరం తీసుకొని పెట్టుకోవడానికి అవకాశం ఉండాలి సార్. అందులో ఆప్షన్స్గా సార్ ఇప్పుడు ప్రస్తుత ధరణి యొక్క 33 రకాలైనటువంటి మార్చెస్ ఉన్నాయి. అయితే నేనేమంటున్నా సార్, ఇది ఒక సింగిల్ ప్లాట్ఫామ్ గా నా సింగిల్ ప్లాట్ఫామ్ గా ఒక 2 ఆప్షన్స్ ఉండాలి సార్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఉంటే ఆయన ఆ ల్యాండ్ ఏం కరెక్షన్ నేమ్ కరెక్షన్ సార్, నేచర్ ఆఫ్ ల్యాండ్ కరెక్షన్ లేదా ఎక్స్టెండ్ కరెక్షన్ ఏం కరెక్షన్స్ ఉన్నా కూడా ఆయన సర్వే నెంబర్ ఆయనకుంటే ఆ సర్వే నెంబర్కి లేదా ఎలాంటి కరెక్షన్ అయినా చేసుకోవడానికి సింగిల్ ప్లాట్ఫామ్ ఒక ఆప్షన్ సార్. రెండవది ఆయన సర్వే నెంబర్ మిస్సింగ్ ఉంటే మిస్సింగ్ కోసం అప్లై చేస్తాం రెండు, ఈ 2 ఆప్షన్లు ఉండాలి సార్. సో ఈ ఆప్షన్లు ఇస్తూ సార్ ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా ఇక్కడ తహసీల్దార్ నుండి ఆర్డీఓ ఆర్డినెన్స్ కలెక్టర్ సీసీల వరకు కూడా పోతుంది సార్. తహసీల్దార్ చేసేది అవకాశం రికార్డ్ అంతా తహసీల్దార్ దగ్గర ఉంది. చిన్నది ఒకటి సీలింగ్ అని పడితే తప్పుగా పడింది సార్, ఆయన ఆ సర్వే నెంబర్ ఆ ల్యాండ్ పడద్దు అని విలేదు అదే కాదు అని మేము చూసి చెప్పిన తర్వాత కూడా అధికారులు రాసినప్పుడు చాలా ఆ విధంగా రైతు అంటే తహసీల్దార్ చేసేది కేవలం తహసీల్దార్ లెవెల్ ఐఐటీ పనులు తహసీల్దార్కి ఈ ఆప్షన్స్ ఇవ్వాలి. మాత్రం కానీ డిస్ప్యూట్స్ ఉంటే ఆర్డీఓ కానీ అక్కడ మేము ఫార్వర్డ్ చేసినప్పుడు అటువంటి అవి పుష్ కావాలి సార్. మేము అంటే ఈ ఆప్షన్ నా ఉద్దేశం సార్, అయితే తహసీల్దార్ లెవెల్ చిన్న చిన్న అయ్యే వాటి అన్నీ కూడా తహసీల్దార్ ఆప్షన్ ఉన్న తర్వాత పెద్ద మాత్రం మనకు ఆర్డీఓ కానీ ఏది మాత్రం కానీ మాత్రం అక్కడికి వెళ్ళాలని నా ఉద్దేశం సార్. అప్పుడే కానీ ఈ సమస్యలన్నీ క్లియర్ అయితే సార్, ఇంత మనం అంటే చెప్పుకున్నది అంతా అంటే ఆర్వాజెంట మనం ఇదంతా ఎందుకు కొత్త చేస్తున్నాం, రైతులకి సమస్యలు పరిష్కారం కావాలని పక్కన నుంచి కొత్తగా చేస్తున్నాం కాబట్టి రైతుల సమస్యలు తొందరగా రావడానికి ప్రయత్నంలో భాగంగా ఈ ఆప్షన్లన్నీ తీసేసి ఒకటే సింగిల్ ఆప్షన్లో వాళ్ళు రైతులు అప్లై చేసుకోవడానికి సింగిల్ ఆప్షన్లు ఉండాలి. సో దాంట్లో తహసీల్దార్ లెవెల్ ఎవరైతే అవన్నీ తహసీల్దారి చేసేటప్పుడు కానీ వాటిని ఆడియో కలిగితే వాళ్ళు పంపేటప్పుడు ఆప్షన్ ఉండాలి నాకు కోరుకుంటాం సార్. అదేవిధంగా ధర్మిలో రాంగ్ ఎంపీస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అది పార్టీ ఇచ్చాను వాళ్ళకి అది తీసేస్తే తొలగిస్తే మరి ఏమైతుందో అని భయం కూడా ఉంది. అలాంటిది కాకుండా సుమోటో డిలీషన్ తహసీల్దారే చేస్తే సుమోటోగా డిలీట్ చేసేసి దాన్ని ఆర్డిస్టర్ సెట్ చేయడానికి కూడా మేము ఇది చేయడానికి దాని చిన్న ప్లాన్ ఉండాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్.